గత 10-15 రోజుల నుంచి చూస్తున్నాను అనేక అవాక్కులు చవాక్కులు, అసందర్భంగా అనేక వాదనలు, ఆ మీడియాకి సంబంధించిన తత్తులు, ఆ మాజీలకు సంబంధించిన కొన్ని వ్యవస్థలు నా మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. తప్పకుండా మా సోదరి మీద అడిగింది, మీ అందరి మనసులో కూడా కొంతమంది అడగాలని ఉన్న అడగలేండొచ్చు, క్లారిఫై చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. హిమాయత్ సాగర్ సంబంధించి ఏదైతే గడిచిన కొద్ది రోజుల క్రితం, అంటే ఈ అసెంబ్లీలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మంచి ఉద్దేశంతో, ఈ ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో హైడ్రాని ఏర్పాటు చేసిన మాట వాస్తవం. ఈ హైడ్రా యొక్క ముఖ్య ఉద్దేశం సామాన్య ప్రజలు మోసానికి గురి కావద్దని, సామాన్య ప్రజలను ఎవరైనా ప్రలోభాలు పెడితే ఆ ప్రలోభాలు పెట్టిన వాళ్ళమే చట్టరీత్యా చర్య తీసుకోవడంతో పాటు ప్రభుత్వానికి సంబంధించిన సలహాల విషయంలో కానీ అదే రకంగా రిజర్వాయర్లు, ఇతర ప్రాంతాల్లో ఎఫ్టీఎల్లు, బఫర్ జోన్లో కన్స్ట్రక్షన్ చేసిన ఇళ్ల మీద కానీ ఆనరబుల్ సుప్రీంకోర్టు, హైకోర్టు అనేక సందర్భాల్లో ఈ అక్రమ కట్టడాలకు సంబంధించిన విషయాల్లో, ముఖ్యంగా ఎఫ్టీఎల్లో ఈ బఫర్ జోన్లో ఇల్లు కట్టిన దాని మీద ఎన్విరాన్మెంటల్కు సంబంధించిన విషయం ఇబ్బంది దాని మీద కోర్టులు అనేక సార్లు ఆనాటి ప్రభుత్వాన్ని గడిచిన 10 సంవత్సరాల్లో మందలిస్తే వారు దాని మీద ఏ రకమైన చర్య తీసుకోకపోగా వారి కళ్ళు సైగల్లోనే వారికి సంబంధించిన మనుషులు, వారి కుటుంబం, వారి మంది మార్బలమే ఈ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో అనేక ఇళ్ళు కట్టిన సందర్భం మనకు తెలియంది కాదు. నిన్న మొన్న కోర్టు కూడా ఒకటి డైరెక్షన్స్ ఇచ్చారు గౌరవ ఆనరబుల్ చీఫ్ జస్టిస్ గారు. ఇక మాటకు ముందు, మాటకు మధ్య, మాటకు చివర, రెవెన్యూ మంత్రి ఇల్లు హిమాయత్ సాగర్ ఎఫ్టీఎల్లో ఉంది, రెవెన్యూ మంత్రి ఇల్లు హిమాయత్ సాగర్ బఫర్ జోన్లో ఉంది, రెవెన్యూ మంత్రి ఇల్లు ఎట్లుంది అట్లుంది అని ఆనాటి ఎంఐయుడి మినిస్టర్ గారు, వారి తొత్తులు ఇతరత్రా మాట్లాడుతున్నారు. నేను ఈ వేదిక ద్వారా ఒకటే ఛాలెంజ్ ఇస్తున్నాను. మీరు ఎంఐయుడి మినిస్టర్గా సుమారు 6-7 సంవత్సరాలు పనిచేశారు. మీ బావ హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రిగా 5 సంవత్సరాలు పైచిలకు పనిచేశారు. ఈ వేదిక మీద నుంచి హైడ్రా అధికారి రంగనాథ్ గారిని ఆదేశిస్తున్నాను, ఈ ఇద్దరు మాజీ మంత్రులు, అంటే ఒకరు ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు, రెండో వారు ఎంఐయుడి మంత్రివారు, వీరికి డబ్బాలు కొట్టే కొన్ని యూట్యూబ్లు వారికి సంబంధించిన సంస్థలు, వ్యవస్థలు, మీరు ఎంతమంది వస్తున్నారో అంతమందిని ఎంట పెట్టుకొని, రంగనాథ్ గారు నేను ఇక్కడి నుంచి మిమ్మల్ని ఆదేశిస్తున్నాను, రేపు వెళ్తారా ఎల్లుండి వెళ్తారా వాళ్ళనే ఒక కొత్త టేబు కొనుక్కొని రమ్మనండి, టేబు కొనుక్కొచ్చి నా ఇల్లు ఎఫ్టీఎల్లో ఉన్న బఫర్ జోన్లో ఉన్న చివరికి ఒక ఇటుక పెడ్డ ఉన్నా ఎమ్మటే పడగొట్టండి, ఇల్లు మొత్తం దాంట్లో ఉంటే ఇల్లు మొత్తం పడగొట్టండి. దిస్ ఈజ్ మై ఛాలెంజ్, పొంగలేట్ ఛాలెంజ్. మాజీ మంత్రివర్యులు, ఈనాడు ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకునే వాళ్ళకి ఇక్కడ నుంచి ఛాలెంజ్ చేస్తున్నా, ఒక్క ఇటుక పెడ్డ ఎఫ్టీఎల్లో కానీ బఫర్ జోన్లో ఉంటే మా అధికారులు మీ పక్కన ఉంటారు, మీరే టేప్ పెట్టి కొలుచుకోండి. మా అధికారులు కొలిస్తే మీకు నమ్మకం ఉండదు, ఎందుకంటే నేను అధికారంలో ఉన్నా కాబట్టి మిస్యూజ్ చేశానని అనుకుంటారు కదా మీరు. మీ చావు తెలివితేటలు
మీ చవక మాటలేందో, కొలిసిన తర్వాత మీ తల ఎక్కడ పెట్టుకోవాలో మీరే నిర్ణయించుకోండి. నేను అందరన్నట్లు దాంట్లో దూకు దీంట్లో దూకు అని అనను. ఇది పొంగిలేటి ఛాలెంజ్. మళ్ళీ గతంలో ఖమ్మం అసెంబ్లీల గురించి చెప్పా, మళ్ళీ ఇవాళ చెప్తున్నా. ఈరోజు కాదు, ఏ రోజైనా నీతోనో నీ మామతోనో నీ బావతోనో చెప్పించుకునే ఛాన్స్ ఈ పొంగిలేటి ఎప్పుడు ఇవ్వడు, ఇవ్వబోడు కూడా. గుర్తుపెట్టుకో, మా ఎదట వాళ్ళని విమర్శించటానికి ముందు, ఎదట వాళ్ళకి రాయేయటానికి ముందు మీ పడవ ఎట్లా మునిగింది, మీ పడవ ఎట్లా మునిగింది? మునిగిన పడవని ఏదో తాపత్రయపడి లేపటం కోసం, ఏదో చేయటం కోసం, నీ ఉన్న ప్రధాన నీ ప్రతిపక్ష అనే హోదాని కాపాడుకోవటం కోసం మీరేదైతే తాపత్రయ పడుతున్నారో దాన్ని ఒక రెవెన్యూ మంత్రిగా నన్నేదో ముందు బూచిని చూపించి ప్రజలని మభ్య పెట్టాలని చూస్తున్నారో. నేను ఛాలెంజ్ ఇచ్చాను, నేను కూడా రాను. మా అధికారులు వస్తారు, అధికారులను ఆదేశించాను. డేట్ ఎప్పుడో మీరు కమ్యూనికేట్ చేయండి, అధికారులు అక్కడే ఉంటారు. ఎన్ని ప్రొక్లెండర్ కావాలంటే అన్ని పెట్టుకొని రెడీగా ఉంటారు. నేను అక్కడే నివసిస్తున్నాను. కానీ మీలాగా మీరు నివసించే ఇల్లు ఇది నాది కాదు. నా ఫ్రెండ్ దగ్గర లీజుకు తీసుకున్నాను, అదని ఇదని మీరు చెప్తుంటారే. ఒక అబద్ధానికి 100 అబద్ధాలు చెప్పారు అనటానికి ఒక చిన్న నిదర్శనం చెప్తాను. ఆనాటి మా పిసిసి అధ్యక్షులు, ఈనాటి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు ఈనాడు నివసించే ఇల్లు ఆబ్లిక్ ఫామ్ హౌస్ని ఏమి లోన జరుగుతుందో తనకు సంబంధం లేకపోయినా కొంతమంది మిత్రులు ఎవరో డోనును పైన తిప్పారని మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేటప్పుడు ఆ ఇల్లు ఎవరి పేరు మీద ఉందని మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారండి? మాజీ మంత్రి వర్యులు, కేటీఆర్ ఇంటి పేరుతో ఉందని మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఆనాడు కేటీఆర్ ఇల్లు అనే మీరు ఈనాడు మీ దోస్తిల్లు అంటున్నారు. అంటే మీరు నివసించే ఇల్లు ఇది నాది అనే చెప్పుకునే ధైర్యం లేక మీరు మాట్లాడుతున్నారు. నేనుండే ఇంటి గురించి కూడా చెప్తా, అది నాదే అని చెప్తున్నా, కానీ నిజంగా అది నాది కాదు. నా కొడుకు పేరుతో ఉంది కానీ నాది కాదని నేను చెప్పను. ఎస్, ధైర్యంగా ఒప్పుకునే ధైర్యం ఇయ్యాలి నీకు. అది లేకుండా ఏదో విమర్శ చేయగలవాళ్ళు కాబట్టి విమర్శలు చేస్తే, ఇక్కడ ఎవరు అమాయకులు లేరు, మభ్య పెట్టేది లేరు. ఒక్క విషయం గమనించండి, ఈ హైడ్రా అనేది ఈనాడు యావత్ హైదరాబాదు జిహెచ్ఎంసి పరిధిలోని వేలాది మంది సామాన్యులు ఈ హైడ్రాని అభినందిస్తున్నారు. ఈ హైడ్రా ఇంప్లిమెంటేషన్ చేస్తుంటే మీకు ఎందుకు భయం కలుగుతుందండి? అంటే మీరు 10 సంవత్సరాలు మీరు పరిపాలించేటప్పుడు ఏదైతే మీ తొత్తులు, మీ సంఘాలు, మీ స్వార్థపరులు, మీకు సంబంధించిన బినామీలని వేలాదిగా పుట్టగొడుగుల్లా లేచాయి. ఏవైతే అక్రమంగా కట్టారో, ఏవైతే ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి కట్టారో, ఏవైతే ప్రభుత్వ స్థలాలకి వివిధ డొంక మార్గాలు ఏర్కొని పొజిషన్ తీసుకున్నారో, వాటన్నిటినీ హైడ్రాడ్ పేరుతో ఈనాడు ప్రజల సొమ్ము, పేదోడు సొమ్ము పేదోడికి ఇవ్వటానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే మీకు వచ్చిన కడుపుల నొప్పి ఏంటట? మీకెందుకు ఈ కడుపుల నొప్పి? మీరు చేయలేని పని, మీ టైంలో కట్టిన బిల్డింగులు నిజంగా మీరు కరెక్ట్ ఉండి ఉంటే ఈ బిల్డింగులన్నీ మీ టైంలో కట్టనే కాకపోతే ఇవాళ మీకెందుకండి అడావిడి? ఎప్పటికైనా ఈ హైడ్రా యొక్క ప్రత్యేకత, ఈ హైడ్రా యొక్క గొప్పతనం తప్పకుండా సామాన్య ప్రజలకి ఉపయోగపడేది ఈ కార్యక్రమం. కోర్టు కూడా
గౌరవ ఆనరబుల్ కోర్టు కూడా హర్షించింది. మీరు చేయలేని పని మేము చేశామని మీకు దక్కాల్సిన గౌరవం మీ 10 సంవత్సరాల్లో మీరు చేయలేంది, 8 నెలల్లో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిందని మీకు కుళ్ళు, అంతకుమించి ఏం లేదు.